మర్యులు గౌరవనీయులు చంద్రబాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచడం చాలా అన్యాయం. ఆయన అరెస్ట్ చేసే ముందు రోజు ఒక పత్రికలో 3000 కోట్లు అవినీతి జరిగింది, మొత్తం 3000 కోట్లు ఆయన అకౌంట్లోకి వచ్చాయని చెప్పి ఒకటి రెండు పత్రికలు, రెండు మూడు ఛానల్ కూడా విపరీతంగా ప్రచారం చేశాయి. ఆ తర్వాత సిబిసిఐడి వాళ్ళు కూడా అదేవిధంగా ప్రచారం చేసి భారతదేశ చట్ట ప్రకారం సిబిసిఐడి వాళ్ళు పోయి హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ప్రెస్ మీట్ పెట్టడం కూడా చాలా పెద్ద నేరం. నిజంగా యాక్షన్ తీసుకుంటే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి. ఆ రోజు 3000 కోట్లు అని చెప్పారు, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత 371 కోట్లు అన్నారు. మళ్ళీ మొన్న ఢిల్లీలో వాదించేటప్పుడు 27 కోట్లు అన్నారు. పోనీ ఆ 27 కోట్లు కూడా ఎవరికి ఇచ్చారా అంటే ఇదివరకు చూపించలేని పరిస్థితి. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష సాధింపు కోసమే ఈరోజు దాదాపు 45 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈరోజు ఆయన కేవలం ఇబ్బంది పెట్టాలి, ఆయన వర్గాన్ని ఆయన అనుచరులందరినీ కూడా ఇబ్బంది పెట్టడం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లోపల వేయడం. ఆయన్ను లోపల వేసినా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ఆయన కోసం ఈరోజు ప్రతపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఐటీ కానీ రకరకాలుగా ఈరోజు పిల్లలు వేరే దేశాలకు పోయి ఉద్యోగాలు చేస్తున్నారంటే 90% ఆయన చలవే అని చెప్పి చెప్పచ్చు. అటువంటిది ఈరోజు కేవలం ఒక కక్ష సాధింపు చర్య. ఎందుకంటే 4.5 సంవత్సరాలు అయింది, 4.5 సంవత్సరాలు ఏమి నిద్రపోతున్నామేమో, నువ్వు నిద్రపోతున్నావు చెప్పు. ఆయన నిజంగా తప్పు చేసింటే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు నువ్వు అరెస్ట్ చేయలేదు చెప్పు. కేవలం ఎన్నికలు వస్తున్నాయి, ఆయన లోపలే పెట్టి మేము ఎలక్షన్లో పోవాలి, అదేవిధంగా ప్రతిపక్ష ఓట్లన్నీ పెరికేసి, ఏవైతే ప్రతిపక్షాల ఓట్లు అవన్నీ పెరికేసి కేవలం మా ఓట్లు మాత్రం ఉంచుకొని దౌర్జన్యంగా మేము గెలవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 యాక్ట్ అంటారు, 144 సెక్షన్ అంటారు, ఏం జరుగుతుందా, ఏమిది పరిస్థితి అంటే ఎవడు ప్రజాస్వామ్యం బయట తిరిగే పరిస్థితి లేదా? కేవలం మీరు మీ వైసీపీ నాయకులు మాత్రం 8000 మందితో మీటింగ్ పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు, పక్క వాళ్ళు మాత్రం కనీసం 10 మంది పోతే అరెస్ట్ చేసే పరిస్థితి. ఏమనుకుంటారు ఇది పరిస్థితి? ప్రజాస్వామ్యమే లేకుంటే పాలెగాల రాజ్యమా? పాలెగాల రాజ్యం కూడా ఇంత దరిద్రంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు 37-40 కేసులు ముద్ద, ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారు. ఆయన సజ్జల గారు చెప్తున్నారు లోపల ఉండే నిరూపించుకొని రావాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారు లోపల నిరూపించుకొని రావాలి కదా, 10 సంవత్సరాలు బెయిల్ పైన బయట ఎందుకున్నారు? కేవలం చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షాలన్నీ కూడా లేకుండా చేయాలి, ఆయనే మళ్ళీ అధికారంలోకి రావాలి, ఈ అడ్డమైన లిక్కర్లు ఇవన్నీ కూడా అమ్మి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసి చాలామంది చనిపోతే బెటర్ అనే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి చేసావా చెప్పండి, వాళ్ళ పేపర్లు రోజు పొద్దులేస్తాను మేము ఇంత అభివృద్ధి అభివృద్ధి ఏ అభివృద్ధి చేసావు చెప్పండి. కేవలం మీరు మీ కుటుంబము అభివృద్ధి జరిగింది. అవినాష్ రెడ్డి సొంతం మీ చిన్నాయన దాంట్లో ముద్దాయి, ఆయన అరెస్ట్ చేసేకి వస్తే డ్రామా ఆడి పోలీసులు కూడా మాకు చేత కాదని చెప్పి చేతులు ఎత్తేస్తారు. ఈరోజు పోలీస్ వ్యవస్థను మొత్తం మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజలకు పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు, ప్రతిపక్షాలు ఎవడు కూడా నోరెత్తి మాట్లాడకూడదు, మాట్లాడితే అరెస్ట్ చేసే పరిస్థితి. అంటే ఏమనుకుంటున్నారు మీరు, ఎప్పుడు ఇదే విధంగా జరుగుతుంది అనుకుంటున్నారా? మహామహా హిట్లరు పాలెగాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు, పెద్ద మీరేం పెద్ద ఇది కాదు, ప్రజలకు మేలు చేయండి మేము సంతోషిస్తాం. అంతేగాని కేవలం ప్రజల డబ్బంతా కూడా లూటీ చేసి ఈరోజు దోచుకునే పరిస్థితి. కరెంటు బిల్లు దాదాపు 8 సార్లు పెంచారు చంద్రబాబు గారు, అంతకుముందు 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలేదు. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే దాదాపు 58,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజలపైన కరెంటు బిల్లు వసూలు చేశారు. ఎవడప్పు సమ్మది, దాంట్లో 60% మీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే వెళ్ళిపోతుంది. కేవలం మీ కంపెనీలు మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప ప్రజలెవరు కూడా బాగుపడే పరిస్థితి లేదు. దాంతోపాటు మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు 4-5 మంది అనుచరులు, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఆయనకు 5-6 మంది అనుచరులు మాత్రం పూర్తిగా దోచుకునే పరిస్థితి. రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడ కూడా
ప్రతి చోట కూడా పూర్తిగా దోచేసి ప్రజలకు పూర్తిగా ఇబ్బంది పెట్టి ఎవరైతే ఏదైనా చెప్తే మూ అంటే 307 కేసు. ఉదాహరణకు మన బత్తలపల్లిలో మా రామయ్య గారు చనిపోతే ఆయన కొడుకు మీద 307 కేసు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి. ఇప్పుడున్న సిఐ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు ఏం పరిస్థితి చెప్పండి. తండ్రి చనిపోయి బాధలో ఉంటే వాడిపైన కూడా 307 కేసు పెట్టి లోపలేసే పరిస్థితి. ఇవన్నీ కూడా బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని తిరగదోడతాం. దీంట్లో మీ తప్పని తెలితే మీరు కూడా పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఖచ్చితంగా జైలుకి పోయే పరిస్థితి ఉంటుంది. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. మీ ప్రజల సొమ్ముతో మీకు జీతాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జేబులో నుంచి లేకపోతే ఎమ్మెల్యే సొంత జేబులో నుంచి జీతాలు ఇవ్వలేదు. ప్రజల ట్యాక్సులతో మీకు జీతాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించుకొని ప్రజలకు ఎంతో కొంత మేలు చేస్తే బాగుండదు. కానీ 4.5 సంవత్సరాలు ఏమి తిరగబోతున్నావా? ఈరోజు పెద్ద తప్పు చేశాడు. ఏ పోనీ ఈరోజు తప్పు చేశాడా? అప్పుడు ఎప్పుడో 2017-18 తప్పు చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ నుంచి దాదాపు 240,000 మంది ట్రైనింగ్ అయ్యారు. దాదాపు 80 నుంచి 85 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు 50,000 నుంచి 1,00,000-2,00,000 శాలరీస్ కూడా వస్తూ ఉన్నాయి. కానీ స్కిల్ డెవలప్మెంటే లేదంటారు. పోనీ ఆ డబ్బులు ఎవరికన్నా వచ్చాయంటే ఇంతవరకు చూపించే పరిస్థితి లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ ఇంతవరకు రోడ్డే వేయలేదు. స్కెచ్లో చూపించారు. దాన్ని నాశనం చేసి నువ్వు పూర్తిగా అమరావతి నాశనం చేసేసారు. స్కెచ్లో చూపించిన దాంట్లో ఎక్కడో ఎప్పుడో 10 ఎకరాలు కొన్నారంట. ఆ 10 ఎకరాల కోసం రింగ్ రోడ్డు మొత్తం మారిశారంట. 10 ఎకరాల కోసం బెంగళూరు హైదరాబాద్లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి